మరొకసారి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, యథేచ్ఛగా నారా భువనేశ్వరి గారు సైకిల్ బ్యాడ్జీ పెట్టుకుని తెలుగుదేశం అభ్యర్థులను పక్కన పెట్టుకుని చెక్కులు ఇచ్చి రాజకీయ కార్యక్రమం లాగా చేస్తంటే ప్రలోభాలకు గురి చేసే దాంట్లో ఎందుకు మీరు ఇంతవరకు మేము పిటిషన్ ఇచ్చి వారం రోజులైనా కూడా ఎందుకు ఆవిడకి నోటీస్ సర్వ్ అవ్వలేదు? ఎందుకు ఆవిడ యాత్రను మీరు ఆపట్లేదు? ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి, ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధరేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషం చిమ్మారు. వాలంటీర్లందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని, లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దూరతారని చంద్రబాబు నాయుడు అంటారు. మీకేం పని? మీడెవడో నువ్వెవడవి? అసలు వాలంటీర్ నువ్వెవడవరా? నువ్వు ఇళ్లలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావరా అని చెప్పని మాట్లాడినటువంటి వ్యక్తులు, విషం చిమ్మేటువంటి పరిస్థితులు, ఇళ్లలోకి రానివ్వబాకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవ మార్చి 3 రోజులు 4 రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు, అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే, ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లందరూ కూడా మీకు నెలకి 50,000 రూపాయల ఆదాయం వచ్చేట్టు చూపిస్తాను తమ్ముళ్ళు, వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను. మొన్నటిదాకానేమో ఎన్నికలు కూడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ, వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను సప్లై చేసేవాళ్ళ, వీళ్ళందరూ కూడా దొంగల, ఇళ్లలోకి దూరతారా? ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు, మీకు జీతం పెంచుతా, నెలకు 50,000 ఆదాయం చూపిస్తా, మిమ్మల్ని నేను కొనసాగిస్తా, ఎంత దగాకోరు మాటలు. ఓ పక్కనేమో వాలంటీర్లతో పనిచేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిళ్ళకి లొంగ తీసుకుని, ఒత్తిళ్ళకి లోనుగులు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు, పంచకూడదు. పంచపోతే ఎవరికి ఇబ్బంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది. ఏం చేయాలి ఇప్పుడు? నీ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి. 2 రోజులు 3 రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి. అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి. ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు, అరే మీరు పెత్తందారు వెళ్తారు మనుషులరా, మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను, మీరందరూ పెత్తందారుల కొమ్ము కాస్తారు, నేను పేదోళ్ళ కొమ్ము కాస్తానని చెప్పేది నిజమని నిరూపిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాటని మీరు నిరూపిస్తున్నారు కదా, వాస్తవమే కదా. మళ్ళీ పిసుక్కుంటారు పక్కన పవన్ కళ్యాణ్, మేమా పెత్తందారు, మేమా పెత్తందారు. పెత్తందారు కాకపోతే ఎవరు మీరందరూ? పేదవాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పెన్షన్దారుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 66 లక్షల మంది పెన్షన్దారుల్ని 3 మాసాల పాటు, ఏప్రిల్ మే జూన్ 3 మాసాల పాటు నరక యాతనకు గురి చేస్తున్నటువంటి దానికి కారణం ఎవరు? ఈ పురంధరేశ్వర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ సుజనా చౌదరి గారు, ఈ నడ్డా, పవన్ కళ్యాణ్ వీళ్ళు కాదా కారణం? వీళ్ళే కదా. ఇప్పుడు 3 మాసాల పాటు ఈ పేదవాళ్ళందరూ, 66 లక్షల మంది పేదవాళ్ళు, ముసలి, ముతక, వికలాంగులు 3 రోజుల పాటు 4 రోజుల పాటు సచివాలయాల దగ్గర పడిగాపులు పడి చంద్రబాబు పరిపాలనలాగా మళ్ళీ గుర్తుకొచ్చేట్టుగా ఇవాళ ఈతి బాధలకి, ఈ దుర్మార్గ, ఈ రకమైనటువంటి నరకం చూసేటువంటి కార్యక్రమానికి మీ కుట్ర కాదు.